నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాడిచెట్లపాలెంలో గత కొన్ని రోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కావలి ఆర్డీఓ సీనాయి సముద్రపు ఒడ్డున తీర ప్రాంతాన్ని సందర్శించారు. గత 20 రోజులుగా సముద్రం కోతగురి కావడంతో మత్స్యకారులు తీర ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 200 అడుగులకు పైగా సముద్రం ముందుకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. రోజు రోజుకు సముద్రం ముందుకు రావడంతో నివాస ప్రాంతాలకు వచ్చేస్తుందేమో అని ఆర్డీఓకు తమ గోడు వినిపించారు మత్స్యకారులు. తీర ప్రాంత వాసులు ఎవరూ ఆందోళన చెందవద్దని, సముద్రం కోతకు గురవడం పట్ల సాంకేతిక నిరూపణ కాలేదని ఆర్డీఓ సీను నాయక్ అన్నారు. జియోలాజికల్ నిపుణుల దినకరణ్ సహకారంతో కోతకు గురి కావడం పట్ల జిల్లా కలెక్టర్కు నివేదికనిస్తామని చెప్పారు. వీరి వెంట బోగోలు తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. దాని వల్ల ఇక్కడ ఎక్కువ ఈ పోగొల్స్ కడుతుంది. ఇచ్చొచ్చాను సార్. పాట రాట్ అన్న కొచ్చిటనేది గురుగురుగురు.